చిత్తూరు జిల్లా తిరుపతి పశు వైద్య కళాశాల ఆడిటోరియంలో 10వ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి పశు వైద్య విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ వి పద్మనాభరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమమునకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ కులపతి విశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్ పద్ధతిలో హాజరయ్యారు. స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని విశ్వవిద్యాలయ కులపతి గవర్నర్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆశయాలను సఫలీకృతం చేసిన రోజుగా అభివర్ణించారు. విద్యార్థులు కృషి పట్టుదలతో వారి యొక్క ఆశయాన్ని ఛేదించిన రోజుదని కొనియాడారు. పాడి పరిశ్రమ అభివృద్ధి మార్గంలో దూసుకుపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. చివరకు డిగ్రీ పట్టాలు పొందిన విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. Mr. Chancellor, let me be permitted to present the gold medals to the students. Mr. Sri Pavan Kumar Reddy will receive 3 gold medals. Tirupati Dairy Technology Graduates and Students Association gold medal for highest OGPA. You have been recommended, you will in your daily life and conversation conduct yourself as becoming members of the university. Do you solemnly and sincerely promise that to the utmost of your opportunity level? Many congratulations to you. Many congratulations. ఈరోజు 12 మెడల్స్ వచ్చాయి అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డే మై డాడ్ డ్రీమ్డ్ ఆల్వేస్ దట్ ఐ షుడ్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ అండ్ అచీవ్ సంథింగ్ అండ్ హీ గేవ్ మీ అ గోల్ టు సర్వ్ ద సొసైటీ అండ్ టు హెల్ప్ అదర్స్ అండ్ టు గివ్ మై హ్యాండ్ టు ద నీడీ సో దట్ హీ గేవ్ మీ అ ప్లాట్ఫామ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ So I'm working on it now. From the last 4 years, I'm going through the preparation for the civil.